తెలంగాణ కొత్త పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులు అయ్యారు. ఈ నెల 15వ తారీఖు రోజు ఆయన ప్రమాణ స్వీకారం, పదవి బాధ్యత చేపట్టబోతున్నారు. సో మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ అధ్యక్షుడిగా ఇన్ని రోజులు పనిచేశారు, ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్గా పనిచేశారు, ఇప్పుడు కొత్త పిసిసిగా ఉండబోతున్నారు. అయితే ఆయన ఛాంబర్ ఇప్పుడు పిసిసి రూమ్కు షిఫ్ట్ కాబోతుంది. అయితే షిఫ్ట్ కావడంలో పెద్ద తేడా లేనప్పటికీ ఈ యొక్క రూమ్ ఒక ప్రత్యేకత మనం ఒకసారి చూద్దాం. మహేష్ కుమార్ గౌడ్ మొదటి చెల్లి కూడా ఆ కుర్చీ సెంటిమెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉంటారు గాంధీభవన్లో. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటివరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఛాంబర్ ఇది. సో ఈ కుర్చీకి ఉన్న ప్రాముఖ్యత గురించి ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం. ఈ కుర్చీ వచ్చినప్పటి నుండి ఆయనకు అన్నీ కలిసి వస్తున్నాయని కూడా గాంధీభవన్ వర్గాలు, అదేవిధంగా స్వయంగా మహేష్ కుమార్ గౌడే చెప్తా ఉన్నారు. ఆయన ఎన్ఎస్యుఐ నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ఈ కుర్చీతో అనేక అనుబంధాలు ఉన్నాయి. ఈ కుర్చీ వచ్చిన తర్వాతే తనకు పదవులు వరిస్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు కొత్త పిసిసి చీఫ్గా ఇంత ఛాంబర్కు మారిన తర్వాత కూడా ఈ కుర్చీని అక్కడ తీసుకెళ్తానని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ కుర్చీ ప్రత్యేకత ఇలా ఉంది. సో చాలా మట్టుకు కాంగ్రెస్ పార్టీలో కుర్చీలా కొట్లాట జరుగుతూ ఉంటుంది, కానీ ఈ కుర్చీ మాత్రమే నాకు కావాలి, నేను ఈ కుర్చీలో ఇప్పటివరకు కూర్చున్నా కనుక పిసిసి చీఫ్గా అయినప్పటికీ కూడా ఈ తను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉపయోగించిన కుర్చీనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త ఛాంబర్లోకి దీన్ని తీసుకెళ్తానని కూడా అంటున్నారు. సో ఈ కుర్చీ ప్రత్యేకత చూసినట్టయితే మనకు సాదాసీదాగానే కనపడుతున్నప్పటికీ ఈ కుర్చీ సెంటిమెంట్తో మహేష్ కుమార్ గౌడ్కు చాలా బంధం ఉందనిగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ కుర్చీ వచ్చిన తర్వాతనే తన ఇంట్లో కానీ తన పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో మంచి కలిసి వస్తున్నాయి, ఎక్కడ వివాదాస్పదంగా లేకుండా ఉండే విధంగా చాలా కలిసి వస్తున్నటువంటి అంశంగా చెప్తూ ఉంటారు. సో మహేష్ కుమార్ గౌడ్ కూడా కొత్త రూమ్లోకి ఛాంబర్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ కుర్చీనే తీసుకెళ్తానని చెప్తున్నారు. ఈ కుర్చీకి పట్టు వస్త్రాన్ని ఆ రోజు ఏదైతే ఉన్నారో అదే రోజు ఉన్నటువంటి పట్టు వస్త్రాన్ని చుట్టి ఉన్నటువంటి కుర్చీ ఉంది. ఈ కుర్చీనే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కొత్త పిసిసి రూమ్లోకి వెళ్ళినప్పటికీ ఛాంబర్ మారుతుంది కానీ కుర్చీ మాత్రం ఒకటే అని కూడా చెప్తా ఉన్నారు. సో ఏదైనప్పటికీ మహేష్ కుమార్ గౌడ్కు ఈ కుర్చీ సెంటిమెంట్ అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, గాంధీభవన్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కెమెరా శంకర్తో కలిసి సాదిక్.